హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వెల్కమ్ టు సుమంటివి, నేను మీ సుమంటివి నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే జూనియర్ డాక్టర్స్ ఆమరణ నిరాహార దీక్షను చేయడం చూస్తున్నాం మనం. అయితే ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు అనేటువంటి దాని మీద సోషల్ మీడియా నుంచి ట్రెండ్ చేసేస్తే అక్కడ దాకా ఆ న్యూస్ వెళ్ళి సో మళ్ళీ మమతా బెనర్జీ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ ఏంటి, ఆ 10 డిమాండ్లకు సంబంధించినటువంటి వాటిలో మమతా బెనర్జీ ఏ విధంగా స్పందించింది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, అసలు మమతా బెనర్జీకి స్టూడెంట్స్కి మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి, నిజంగా ఆ డిస్కషన్కి సంబంధించినటువంటి వాటిలో ఆ ఫ్రూట్ఫుల్ మనకు కనిపిస్తుందా? శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అయిన మనోజ్ పంత్ గారు, అదేవిధంగా హోమ్ సెక్రటరీ అయిన నందిని చక్రవర్తి గారు ఎక్కడైతే ధర్నా చేస్తున్నారో, స్వాస్థ్య భవన్ ఎదురుగుండా ఎవరైతే ధర్నా చేస్తున్నారో, జూనియర్ వైద్యులు మొత్తం ఇప్పటివరకు టోటల్గా 9 మంది ధర్నా చేస్తుంటే ఈ ప్రదేశంలో అంటే స్వాస్థ్య భవన్కి ఎదురుగుండా 7 గురు చేస్తున్నారు, నార్త్ బెంగాల్ దగ్గర మరో 2 చేస్తున్నారు. అయితే స్వాస్థ్య భవన్ దగ్గర ఉన్నటువంటి 7 గురు చేస్తున్న దీంట్లో ఆల్రెడీ 4 చాలా హెల్త్ క్రిషియల్ అవ్వడం వల్ల వాళ్ళు ఆల్రెడీ వేరే వేరే హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారు. అయితే కేవలం 3 మాత్రమే ఈ ప్రదేశంలో ఇంకా ఆమరణ నిరాహారం చేస్తున్నారు. ఇందులో ఆల్రెడీ ఇప్పటిదాకా 15 రోజులు అయిపోయింది. అయితే నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో మనోజ్ పంత్ గారు, అదేవిధంగా నందిని చక్రవర్తి గారు హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ వాళ్ళని పలకరించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇమీడియట్గా సమ్మె విరమణ చేసి యథావిధిగా కార్యకలాపాలు రండి, ముఖ్యంగా ఇది కేసులో ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు హైకోర్టులో ఉంది కాబట్టి మీ ప్రధాన డిమాండ్ అన్నీ కూడా డెఫినెట్గా మేము చర్చిస్తాం, మాట్లాడతాం కాబట్టి ఇమీడియట్గా ఈ సమ్మె విరమణ చేసి చెప్పడం జరిగింది. అయితే ఎందుకనన్న మనోజ్ పంత్ గారు వచ్చారు, అదేవిధంగా హోమ్ సెక్రటరీ నందిని చక్రవర్తి గారు ఎందుకు వచ్చారంటే, ఈరోజు ఇది అంటే నిన్న సాటర్డే మార్నింగ్ ఏం చేశారంటే వాళ్ళు ఒక డెడ్లైన్ విధించారు రాష్ట్ర ప్రభుత్వానికి. అందులో ఏంటంటే 21 సాయంత్రం వరకు మేము చూస్తాం, అర్ధరాత్రి 12 గంటలు చూస్తాం, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఒక మెట్టు దిగి మేము ఏమైతే డిమాండ్స్ పెట్టామో ఆ డిమాండ్స్ సంబంధించి కానీ కూలంకుషంగా మాతో మాట్లాడితే ఓకే, అదర్వైజ్ మేము మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా సమ్మె చేస్తాం, చాలా తీవ్రతరం చేస్తాం, ఎంటైర్ టోటల్గా హెల్త్ వర్కర్స్, డిపార్ట్మెంట్స్, నర్సింగ్ స్టాఫ్, ఎంటైర్ సీనియర్ వైద్యులు, జూనియర్ వైద్యులు, టోటల్ ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో టోటల్గా మేము చేస్తామని చెప్పి వీళ్ళు ఒక అల్టిమేటం ఇచ్చారు. అంటే 21 అంటే రేపు మండే సాయంత్రం వరకు వాళ్ళకు ఒక డెడ్ లైన్ విధించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు జూనియర్ వైద్యులు. అయితే దీనికన్నా ముందు ఇంకోటి ఏం చేశారంటే, నిన్న సాయంత్రం మనోజ్ పంత్ గారు, అదేవిధంగా నందిని చక్రవర్తి గారు వచ్చి ఈ చర్చల్లో పాలు పంచుకోవడానికి బిఫోర్ ఏం చేశారంటే, కలకత్తా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక విజ్ఞప్తి చేశారు, ముఖ్యంగా జూనియర్ వైద్యులు. ఈరోజు మనం ఒక ర్యాలీ తీద్దాం, మమ్మల్ని మద్దతు తెలపని చెప్పి మధ్యాహ్నం కొంతమంది వైద్యులు ఎప్పుడైతే సూచించారో నిన్న సాయంత్రం 3:30-4 గంటల సమయంలో టోటల్గా 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఒక పెద్ద భారీ ర్యాలీ తీశారు. అటు సాల్ట్ లేక్ ఉన్నటువంటి స్వాస్థ్య భవన్ దగ్గర నుంచి మరలా నార్త్ బెంగాల్ వరకు ఏదైతే పార్ట్ ఉందో టోటల్గా 20 కిలోమీటర్స్ పాదయాత్ర చూసుకుంటూ వేలాదిగా అనేక మంది ఇక్కడ ఈ వీళ్ళకి మద్దతు తెలపడం కూడా జరిగింది. అయితే మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుందంటే జూనియర్ వైద్యులు ఏదైతే చేస్తున్నారో ఈ సమ్మె మీద అంత పబ్లిక్ అంత సపోర్ట్గా లేరు, అందుకాబట్టి వీళ్ళు కూడా ప్రభుత్వం కొంతవరకు నిర్లక్ష్య ధోరణి అయితే వ్యవహరించింది. ఎప్పుడైతే వాళ్ళు అల్టిమేట్ ఇవ్వడం, అదేవిధంగా ఎప్పుడైతే నేను వైద్యాధికారులతో ప్రజలు కూడా డైరెక్ట్గా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఒక 20 కిలోమీటర్స్ ఎప్పుడైతే ఇంత ధర్నా తీశారో ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యారు మమతా బెనర్జీ ప్రభుత్వం, అలర్ట్ అయ్యి ఇమీడియట్గా ఇద్దరిని పంపించారు, హోమ్ సెక్రటరీని పంపించారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీని కూడా పంపించి చర్చలు చేశారు. అయితే ఆ చర్చలు మాత్రం ఫలప్రదం కాలేదు. వీళ్ళు ఎంత చెప్పినప్పుడు కూడా మేము మాత్రం మా 10 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని మీరు అంగీకరిస్తేనే తప్ప మేము చేయమని చెప్పి అక్కడి నుంచి చెప్పి వచ్చేసారు. అయితే మనోజ్ పంత్ గారు, అదేవిధంగా నందిని చక్రవర్తి గారు మరలా రిటర్న్ స్వాస్థ్య భవన్ వెళ్ళి మమతా బెనర్జీ కాలిగేటి ఇంటికి వెళ్ళి మళ్ళీ మమతా బెనర్జీతో మాట్లాడడం జరిగింది. ఈ చర్చలకు వాళ్ళు ఒప్పుకోవడం లేదు, మనం ఏదైనా చేసి చేయకపోతే చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి వాళ్ళు కూడా కన్వే చేశారు మెసేజ్ని మమతా బెనర్జీ గారికి. అరౌండ్ 8:30-9 ఆ టైంలో డైరెక్ట్గా మమతా బెనర్జీ గారు ఏం చేశారంటే, ఎవరైతే ప్రధానంగా ఆమరణ నిరాధీక్షలకు ఉన్నటువంటి ఆ డాక్టర్స్ తోటి డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడినటువంటి సారాంశం నేను మీతో వివరించే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ముఖ్యంగా ఏం చేశారంటే, నన్ను మీరు ఒక దీదిగా చూడండి, నేను గతంలో మీరు చేసినటువంటి ఏవైతే మీరు డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్స్ అన్నీ కూడా ఒప్పుకున్నాను. ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ సెక్రటరీ అంటే డిహెచ్ఎస్, డిఎంఎస్ ఇద్దరిని కూడా మీరు చెప్పినట్టుగా నేను చేంజ్ చేశాను. అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీసుని కూడా చేంజ్ చేశాను, అదేవిధంగా ఒక డిప్యూటీ కమిషనర్ కూడా చేంజ్ చేశాను. మీరు చెప్పిన డిమాండ్స్ అన్నీ అంగీకరిస్తున్నాను. ఈరోజు మీరు ఏదైతే ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అండి ఎన్ఎస్ నిగమని మీరు ఏదైతే చేంజ్ చేయమని చెప్తున్నారో, నేను మీరు చెప్తున్న డిమాండ్స్ అన్నీ నెరవేర్చుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వం మీద నాకంటూ ఒక పాలనా వ్యవస్థ ఉంది, నా మీద
నమ్మకం కోల్పోతుంది, వ్యవస్థ అంతా కూడా నమ్మకం కోల్పోతుంది. కాబట్టి మీరు ఒక మెట్టు దిగండి, నేను డెఫినెట్గా దీని మీద ఒక కంక్లూజన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఒక రిక్వెస్ట్ మెథడ్లో నిన్న మమతా బెనర్జీ గారు రాత్రి 8:30 సమయంలో మాట్లాడడం జరిగింది. అయితే మీరు ఏదైతే ప్రధానంగా 10 డిమాండ్లు ఏదైతే మీరు డిమాండ్ చేశారో, అవుట్ ఆఫ్ 10 డిమాండ్స్లో ఒక డిమాండ్ అయినటువంటి విద్యార్థి సంఘ ఎన్నికలు, అంటే ముఖ్యంగా మెడికల్ కాలేజీలో విద్యార్థి సంఘ ఎన్నికలు ఏర్పాటు చేయమని చెప్పి మా వాయిస్ను కూడా ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో విద్యార్థి సంఘానికి సంబంధించి ఒక ఛాత్ర పరిషత్ కూడా ఆల్రెడీ ఉంది, ఇంతకుముందు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు ఇటువంటి ఎన్నికలు చేయమని చెప్పారు, గడిచిన ఒక కొన్ని సంవత్సరాలుగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి పరిషత్ ఎన్నికలు జరగట్లేదు. అయితే విద్యార్థి పరిషత్ ఎన్నికలు మీరు ఏదైతే చూసారో కమింగ్ దివాళీ దగ్గరగా ఉంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు కూడా దగ్గరగా ఉంది. అంటే బై ఎలక్షన్స్ నవంబర్ 20 ఉన్నాయి, ముఖ్యంగా 6 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం కూడా వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు నాకు కనీసం 3-4 మంత్స్ గడువిస్తే ఒక నోటీస్ డిక్లేర్ చేసి ఎలక్షన్స్ కంటిన్యూ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. 3-4 మంత్స్ గడువు అడగడం, మమతా బెనర్జీ గారు గడువు అడగడం జరిగింది దీనికి సంబంధించి. కానీ వైద్యులు ఒప్పుకోకుండా మాకు ఇమ్మీడియట్గా ఈరోజే మీరు విద్యా సంఘ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఉన్నారో వాటికి మీరు ఇస్తేనే తప్పించి మేమైతే ఈ దీక్షా శిబిరం నుంచి మేము బయటకు వెళ్ళేది లేదు, వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. మిగిలిన డిమాండ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ముఖ్యంగా సీసీటీవీల విషయంలో కావచ్చు, మహిళల యొక్క భద్రత సంబంధించి కావచ్చు, అలా అదేవిధంగా ఏదైతే రక్షణ సంబంధించి సీసీటీవీలు, రెస్ట్ రూమ్స్ ఇటువంటి ఏదైతే ఉన్నాయో డెఫినెట్గా మాకు కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి 100% విత్ ఇన్ స్టిపులేషన్ పీరియడ్లో మేము కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ రాత్రి సత్యం ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ నడిచింది, ఆ ప్రోగ్రామ్లో సివిక్ వాలంటీర్స్ ఎవరిని కూడా జాయిన్ చేసుకోకూడదు, ముఖ్యంగా దాని మీద ఒక మెమొరాండమ్ ఇవ్వమని కూడా సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారు కూడా అడగడం జరిగింది. దానికి సంబంధించి విధి విధాన నిర్ణయాలు ఏవైతే మేము తీసుకున్నామో, ముఖ్యంగా ఇది రాజకీయ స్వలాభంతో కాదు అని చెప్తూ ఆల్రెడీ మేము సబ్మిట్ చేస్తున్నాం, మీకు కూడా చెప్తున్నాను, సివిక్ వాలంటీర్స్ని కూడా మేము తీసుకోవట్లేదు, మీకు పూర్తి భద్రతా రక్షణ చర్యలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంప్లాయీస్, అది పోలీసు యంత్రాంగంలో ప్రతి ఒక్క పోలీసు కూడా మీరు ఏదైతే వైద్యం చేసేటప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి మమతా బెనర్జీ గారు అనేక విధాలకు నచ్చ చెప్పి ప్రయత్నం చేసినప్పుడు కూడా జూనియర్ వైద్యులు మాత్రం ససేమీరా ఒప్పుకోకుండా కరాఖండిగా ఆ దీక్షా శిబిరం అట్లనే కూర్చున్నారు. చెప్తూ రేపు సాయంత్రంలోగా, అంటే రేపు మండే నైట్, అంటే 21st నైట్ mid-night 12 o'clock వరకు అల్టిమేటం ఇచ్చారు. ఇవ్వకపోతే డెఫినెట్గా మీరు 21st నైట్ mid-night 12 o'clock కన్ఫర్మేషన్ రాకపోతే 22nd రాష్ట్ర వ్యాప్తంగా భయంకరంగా బంద్ జరుగుతుంది. ఇది కేవలం మా వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగానే కాకుండా ఎంటైర్ త్రూఅవుట్ నేషనల్ వైడ్ కూడా మిగిలిన రాష్ట్రాలతో కూడా మేము చర్చలు జరుపుతున్నాము, మిగిలిన రాష్ట్ర విద్యార్థులతో కూడా మేము మాట్లాడుతున్నాం. కాబట్టి బహుశా ఇది కేవలం రాష్ట్ర బంద్ కాదు, భారత బంద్గా కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మమతా బెనర్జీ గారు మరొక ప్రశ్న రిలీజ్ చేస్తూ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విషయం గురించి మాట్లాడారు. ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ పెట్టేటప్పుడు కానీ సీనియర్ సిటిజన్స్ ఏదైతే ప్రీమియం చెల్లిస్తారో, మెడికల్ ఎక్స్పెన్సెస్ సంబంధించి ఏదైతే చెల్లిస్తారో దాని మీద 18% జీఎస్టీ ఉంది, ఆ 18% జీఎస్టీని పూర్తిగా తొలగిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక మాట ఇవ్వడం రీసెంట్గా 2 డేస్ బ్యాక్ జరిగింది. అయితే దీనికి సంబంధించి మమతా బెనర్జీ ఏమన్నారంటే, మేమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము గడిచిన ఆగస్టులోనే మేము చాలాసార్లు ఉత్తర్వు తీసుకొచ్చాం, కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇన్ని రకాలుగా మెట్టు దిగి ఇది మా యొక్క విజయంగా మేము భావిస్తాం, ముఖ్యంగా ఈ టర్మ్ డిపాజిట్స్, సీనియర్ సిటిజన్స్ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఏదైతే ప్రీమియం, ముఖ్యంగా జీఎస్టీ తగ్గించడం అదే ఇది మా యొక్క విజయంగా మాట్లాడుతూ మమతా బెనర్జీ గారు ఒక నోటీస్, ఒక రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. అయితే టోటల్గా వ్యవస్థ అంతా చూస్తుంటే నాగరాజు గారు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సైలెంట్గా ఉంటుందేమో అనుకున్నటువంటి జూనియర్ వైద్యుల్ని, వాళ్ళు ఏదైతే దీక్ష చేస్తున్నారో, నిరసన తెలుపుతున్నారో దాన్ని పూర్తిగా విభిన్న, అంటే విచ్ఛిన్నం చేసే ప్రయత్నం అనేక రకాలుగా చేశారు. ముఖ్యంగా బై ఎలక్షన్స్ ఇప్పుడు రేపు నవంబర్ 20 బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ బై ఎలక్షన్స్ అనేది పెద్ద టార్గెట్ ఈరోజు మమతా బెనర్జీ గారికి. ముఖ్యంగా ఎలక్షన్స్ అన్న విషయంలో మమతా బెనర్జీ గారు ఎటువంటి రకాల విన్యాసాలు చేయడానికైనా సిద్ధపడతారు మమతా బెనర్జీ గారు. ఆవిడ చరిత్ర గతంలో చాలా సందర్భాలు మనం చూసాం. అయితే రేపు రాబోతున్నటువంటి ఏవైతే 20th ఎలక్షన్స్ ఉన్నాయో, దీనికి సంబంధించి నవంబర్ 20 ఎలక్షన్స్ ఉన్నాయో, డెఫినెట్గా ఇప్పుడు ప్రెసెంట్ అందులో 5 సీట్లు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ తృణమూల కాంగ్రెస్ పార్టీ ఉంది, ఒక సీట్ మాత్రం లేదు సిపిఎం వాళ్ళు ఉన్నారు అందులో. అయితే నెక్స్ట్ కమింగ్ ఏదైతే ఉందో ఈ జూనియర్ వైద్యుల యొక్క నిరసన, ఈ ధర్నాలు ఇవన్నీ కూడా ఆ ఎలక్షన్స్ మీద పడకుండా టోటల్గా 6 సీట్లు కూడా కైవసం చేసుకున్న ఉద్దేశంతో మమతా బెనర్జీ గారు కంట్రోల్గా పూర్తిగా ఒక ప్రీ ప్లాన్గా ఉన్నారు. ఏం జరుగుతుందండి నెక్స్ట్ మన ఎపిసోడ్ తెలుసుకుందాం నాగరాజ్ గారు. డెఫినెట్గానే ఏదేమైనా సరే అన్న, వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.